హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 4. ఎలా సాగింది 8th వీక్? సండే ఫండే కదా. మరి ఈరోజు ఎపిసోడ్లో మాత్రం నిన్న నోయల్ బాగా సీరియస్ అయ్యారు. అది కూడా మీకు చూసారు, నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం కూడా జరిగింది. అందరూ నోయల్ కరెక్ట్గానే గేమ్ ఆడి టాస్క్ ఇచ్చి వెళ్ళారు. ఎందుకంటే అమ్మ రాజశేఖర్ పైన, ముక్కు అవినాష్ పైన ఒంటి కాలు మీద నిలబడించి చిన్న టాస్క్ ఇచ్చాడు. సో అది నిజంగానే తను కావాలని చేయలేదు, తన పెయిన్ వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పి చేసి వెళ్ళాడు. 100% ఈజ్ కరెక్ట్ అని చెప్పి కామెంట్ బాక్స్లో అందరు కామెంట్ చేశారు. సో ఈ యొక్క ఇది చూసుకుంటే సండే ఫండే కదా, ఫస్ట్ డ్యాన్స్ షోతో అఖిల్ అండ్ అభిజిత్ టీమ్ లీడర్స్గా చేశారు. అండ్ తెలిసి మీ అందరికి తెలిసిందే, అభిజిత్కి డ్యాన్స్ రాదని, తర్వాత అఖిల్కి డ్యాన్స్ సరిగ్గా చేయలేకపోతున్నాడని చెప్పేసి ఆ డ్యాన్స్ షోలో మాత్రం టీమ్ లీడర్గా చేశారు. మొత్తానికి అయితే అఖిల్ టీం గెలిచింది. ఇక ఈ టాస్క్లో చూసుకుంటే ఈ సండే ఫండేలో ఓకే, అఖిల్ ఈజ్ డ్యాన్స్ షోలో గెలిచింది. తర్వాత నెక్స్ట్ టాస్క్లో చూసుకుంటే ఈ టాస్క్ గురించి చెప్పబోయే ముందు ఎవరు సేఫ్ అయ్యారు? మరి నామినేషన్ ప్రక్రియలో 4 ఎలిమినేటెడ్ జోన్లో ఉన్నారు. దాంట్లో మోనాల్ గారు జస్ట్ సేఫ్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకో టాస్క్ అన్నమాట. ఇంకో టాస్క్ ఇస్తే ఆ టాస్క్లో ఎవరు గెలిచారు, ఏం చేశారు అంటే, మరి హౌస్లో ఎవరెవరు ఎలా ఉంటారు, ఎవరెవరు ఎలా ప్రవర్తిస్తారు, హ్యాపీగా ఉంటే ఎలా ఉంటారు, సాడ్గా ఉంటే ఎలా ఉంటారని చేసి చూపించాడు ముక్కు అవినాష్. ఎక్కువగా తనే అందరినీ ఇమిటేట్ చేసి చేశాడు అనమాట. ముక్కు అవినాషే బాగా ఇమిటేట్ చేశారు. నాగార్జున గారు కూడా ఎక్కువగా ముక్కు అవినాష్తోనే ఇమిటేట్ చేయించాడు. ఇంకోటి ఏంటంటే, కామెడీ అనేది మిమిక్రీ వాళ్ళని మేము ఎప్పుడు అట్లా అంటే చిన్న చూపు చూడలేదు, బిగ్ బాస్ ఆడిన గేమ్ అని చెప్పడం జరిగింది నాగార్జున గారు కూడా. సో మిమిక్రీ ఆర్టిస్టులన్న కామెడీ చేసే వాళ్ళ మాకు ఇష్టం, వాళ్ళ ఆర్టిస్టులు కళాకారులు మేము ఎప్పుడు ప్రోత్సహిస్తామని బిగ్ బాస్ షో ద్వారా బిగ్ బాస్ వాళ్ళు చెప్పడం జరిగింది. సో మరి ఇది ఎపిసోడ్లో చూసుకుంటే మరి ఇమిటేట్ బాగా చేశాడండి ముక్కు అవినాష్, అది అమ్మ రాజశేఖర్ అయితే, హారిక అందరినీ, ప్రతి ఒక్కరిని బాగా ఇమిటేట్ చేశాడు. ఇంకోటి హర్యానాని కూడా బాగా ఇమిటేట్ చేశారు. ఎందుకంటే మరి ముక్కు అవినాష్ ఉంటే బిగ్ బాస్ హౌస్లో అల్లరి బాగా అట్రాక్ట్ చేస్తాడు, అదంటాడు ఇదంటాడు, బాగా ఇమిటేట్ చేశాడు. ముక్కు అవినాష్ని టార్గెట్ చేశాడు నాగార్జున గారు ఈ యొక్క వీక్లో మాత్రం తన్నే ఎక్కువగా టార్గెట్ చేశాడు. దాన్ని టార్గెట్ చేయడానికి కారణం ఏంటో తెలియదు, కానీ ముక్కు అవినాష్ చేసిన ఇమిటేషన్ మాత్రం బాగా అలరించింది ఆడియన్స్ని. ఇది ఇవాళది. ఇంకోటి ఏంటంటే, మరి సేఫ్ జోన్లో ఎవరున్నారు, ఎవరు బయటకు వెళ్ళారంటే హర్యానా కూడా సేఫ్ అయిపోయింది. మరి ప్రోమో నిన్న ప్రోమో చూస్తే అందరికి తెలిసిందే, అమ్మ రాజశేఖర్ ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోతారని అనుకున్నారు, కానీ అలా జరగలేదండి. నిజంగానే అలా జరగలేదు. కన్సెషన్ రూమ్కి పిలిచారు. ఒక బోర్డులో ఇద్దరు ఫోటోలు పెట్టి ఎవరెవరు ఏంటి ఎందుకు ఉండాలి, వీళ్ళు వెళ్ళిపోవాలి ఇద్దరిట్లో అనేసి చెప్తే, అమ్మ రాజశేఖర్కి ఏమో 6 ఓట్లు, తర్వాత మన మెహబూబ్కి ఏమో 2 ఓట్లు వచ్చేసాయి. సో మొత్తానికి చూస్తే మెహబూబ్ సేఫ్ జోన్లో ఉన్నాడు, సేఫ్ అయిపోయాడు. ఇంకోటి, అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అవుతారు అని అనుకునే టైంకి ఎలిమినేషన్ అని చెప్పారు, కానీ గేమ్ ఆడాడు బిగ్ బాస్, చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. సో అది కూడా చిన్న ట్విస్ట్ ఇచ్చి సేఫ్ అయిపోయాడు అమ్మ రాజశేఖర్. ఇంకోటి ఏంటంటే, అమ్మ రాజశేఖర్ బయటికి వెళ్ళిపోతాడని కూడా తన మనసులో బాధ ఉంచుకొని, అయ్యో నన్ను ఎలిమినేట్ చేశారు, అయ్యో నేను బయటికి వెళ్తున్నాను అనుకుంటేనే బయట ఒక రకంగా లోపల బాధపడుతూ ఉన్నాడు. మొత్తానికి తన శిష్యుడిని సేఫ్ చేశాను అనుకుంటూనే చేశాడు. ఈరోజు ఎపిసోడ్లో మాత్రం ఎక్కువగా అమ్మ రాజశేఖర్ గారిని సేఫ్ చేసింది నోయలే. అంత అన్నా కూడా నోయలే సేఫ్ చేసి అమ్మ రాజశేఖర్ గారిని సేఫ్ చేసి వెళ్ళాడండి. ఇదే జరిగింది. సేఫ్ చేసి నోయల్ తను బయటికి, ఎవరు ఈ వీక్ ఎలిమినేట్ అవ్వద్దు, బయటికి వెళ్ళొద్దు, నేను వాళ్ళ బదులు నేను వెళ్తున్నాను కదా, వాళ్ళని ఎలిమినేషన్ చేయొద్దు, బయటికి పంపించొద్దు అని చెప్పేసి తను ఎలిమినేట్ అయ్యాడు. మొత్తానికి ఈరోజు జరిగిన ఎపిసోడ్ ఇది, అంతా బాగుంది, నచ్చింది కూడా. సో ఈరోజు ఎపిసోడ్లో తర్వాత ఏంటంటే, కెప్టెన్సీ టాస్క్లో అమ్మ రాజశేఖర్ గారు ఉన్నారండి. సో మొత్తానికి 2 వీక్స్ నామినేషన్ జోన్లో అమ్మ రాజశేఖర్ గారు లేరు. సో మొత్తానికి ఇది జరిగింది ఎపిసోడ్. ఎట్లయితేనే నోయల్ ద్వారా అమ్మ రాజశేఖర్ గారు సేఫ్ జోన్లోనే ఉన్నారు, సేఫ్ అయిపోయారు. సో నోయల్ కారణంగానే కెప్టెన్సీ టాస్క్ వచ్చిందో ఏమో అమ్మ రాజశేఖర్ గారికి. సో నోయల్ మంచి చేసే వెళ్ళాడు, చెడు చేసి అయితే వెళ్ళలేదు.
అండ్ ఇంకోటి ఏంటి, ఇవన్నీ ఈరోజు ఎపిసోడ్ చూస్తే మాత్రం చాలా బాగుంది. మరి రేపటి ఎపిసోడ్లో ఏంటి, ఏం జరగబోతుందంటే వెయిట్ చేయాల్సింది, ఎవరు నామినేషన్ జోన్లో ఎవరు ఉంటారు, ఏంటి ఏం జరుగుతుందంటే వెయిట్ చేయాల్సిందే. ఇలాంటి అప్డేట్స్ మీకు నేను ఎవ్రీడే ఇస్తుంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి నేను ఇప్పుడు జరిగి ఈరోజు ఎపిసోడ్ చూసుకుంటే నోయల్ సేఫ్ చేసే సేఫ్ చేసే వెళ్ళాడా అమ్మా రాజశేఖర్ గారిని, లేకపోతే ఆడియన్స్ని ఆడియన్సే సేఫ్ చేశాడు, ఓటింగ్ ప్రకారం సేఫ్ అయ్యాడా అనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి, నేను చెప్తాను ప్రతిదీ. సో ఇది ఇవాళ ఎపిసోడ్, చూస్తూనే ఉండండి అతిథి టీవీని, ప్లీజ్ సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.